మార్కెట్లో లభించే కూరగాయల్లో బీట్రూట్ ఒకటి. రక్తం రంగులో ఉన్న బీట్రూట్ ను ఎంత ఎక్కువ తింటే మన శరీరానికి అంత రక్తాన్ని ఇస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. చక్కటి రంగే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బీట్రూట్ జ్యూస్ ని సేవిస్తే శక్తి పెరిగి క్రీడా సామర్థ్యం పెరుగుతుందని క్రీడాకారులు ఎక్కువగా ఈ జ్యూస్ ను తాగుతుంటారు. అంతేకాదు, చక్కటి కంటి చూపు కోసం కూడా బీట్రూట్ ను వాడతారు. బీట్రూట్స్ లో మెగ్నీషియం, బయోఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. చర్మ సౌందర్యం పెరగటానికి, శరీరంలో ట్రైగ్లిసరైడ్ల శాతం తగ్గించడానికి బీట్రూట్ ఉపయోగపడుతుంది. ట్రైగ్లిసరైడ్లు తగ్గితే రక్తంలోని కొవ్వు కూడా తగ్గుతుంది. శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి కావటానికి బీట్రూట్ సహకరిస్తుంది. ఇన్ని సుగుణాలున్న బీట్రూట్ లో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. హెమోక్రోమోటోసిస్, వీసర్ వ్యాధితో బాధపడేవారు బీట్రూట్ ను అతిగా తినకూడదు. దీనివల్ల శరీరంలో ఎక్కువ స్థాయిలో కాపర్, ఐరన్ నిల్వలు పేరుకుపోతాయి. శరీరంలో అధిక స్థాయిలో ఐరన్ నిల్వలు పేరుకుపోవటం హెమోక్రోమోటోసిస్ వ్యాధి అంటారు. అంతేకాదు, మూత్రం ఎర్రగా రావటం, రక్తం ఎక్కువగా ఎర్రపడటం జరుగుతుందట. రక్తం ఎర్రపడితే సమస్య లేదు, కానీ దీనివల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీట్రూట్ వల్ల కొంతమందిలో వికారంతో పాటు డయేరియా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు అస్సలు బీట్రూట్ తినకూడదు. అధిక రక్తపోటు ఉన్నవారికి బీట్రూట్ మంచిదే. అయితే అధిక రక్తపోటుకు మందులు వాడేవారు బీట్రూట్ ను తక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తప్పవు.